జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకుని రాగానే హఠాత్తుగా విశాఖ విజయవాడ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు ప్రకటించారు. 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటగా ఆయన విశాఖలో ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆందోళన చేస్తున్న డ్రెజింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతారు. అలాగే కృష్ణానది పడవ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అయితే ఈ పర్యటన చేయడం వెనకాల ఉన్న కారణాన్ని వెల్లడించారు జనసేనాని. పవన్ కళ్యాణ్ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చారు. తనకు అక్కడ ఎదురైన అనుభవాన్ని విశాఖ పర్యటనకు వచ్చే ముందు ఆయన పంచుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో తనను అంతర్మదంలో పడేసిన సంఘటన ఒకటి జరిగిందని, అక్కడ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఒక విద్యార్థి తనను ఓ విషయంపై ప్రశ్నించాడని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ఆ విద్యార్థి ప్రస్తావిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నాడట. టీడీపీకి మద్దతుగా ఎన్నికల సమయంలో ప్రచారం చేసినందుకు మీరు కూడా బాధ్యులు కాదా అని తనను ప్రశ్నించినట్లు చెప్పాడు. దీనిపై ఆలోచిస్తే ఆ యువకుడు అడిగిన ప్రశ్నలో సహేతుకత ఉందనిపించిందని తెలిపారు. అందువల్ల కృష్ణానది పడవ ప్రమాదమే కాకుండా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలోని డ్రెజింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్య ఉదాంతంలోనూ నా వంతు బాధ్యత ఉందని అంగీకరిస్తున్నానని పవర్ స్టార్ అన్నారు. అందుకే వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నట్లు చెప్పారు జనసేనాని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.